హలో గైస్ అస్లాం లేకమ్ గుడ్ మార్నింగ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఈ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అనమాట బ్రేక్ఫాస్ట్లో దోశ వేశాను తిన్నం కూడా అయిపోయింది అండ్ లంచ్ కోసం ఇక్కడ రాజ్మా బాయిల్ చేసి పెట్టేశాను పొద్దున్నే బాయిల్ చేశాను రాజ్మాకి చాలా టెన్ విజిల్స్ వరకు రావాల్సి వస్తుంది ఈ మధ్య త్వరగా ఉడకట్లేదు అందుకే చేసి పెట్టేశాను నేను వెనకాల నాయిస్ వస్తుంది అది వాషింగ్ మెషిన్ అనమాట ప్లీజ్ ఇగ్నోర్ దాట్ చాలా రోజుల తర్వాత ఎండ్ వచ్చింది కదా సో ఇవాళ ఒక రెండు మూడు లోడ్స్ వేద్దాము అనేసి పొద్దునుంచి వేస్తూ ఉన్నాను సో బేసిక్గా మార్నింగ్ పని అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా లంచ్ దగ్గర నుంచి ప్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే నేను నా కోసం కొంచెం టీ పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేస్తాను ఇవాళ నాకు ఇంట్లోనే ఫోర్ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి చాలా చాలా వర్క్ అనేది ఉందనమాట సో అందుకనే ఇంకా వంట ఇవన్నీ కూడా త్వరగా ప్రిపేర్ చేసేసి ఇంకా పనుల్లో పడాలి ఇంట్లో షూట్స్ అన్నీ కూడా బట్ చాలా పెండింగ్వి ఉన్నాయి అనమాట సో చలో ఇంకా డే స్టార్ట్ చేసేద్దాం ఈ వైరస్ పార్ట్ గా ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు నిద్ర వస్తుందండి విపరీతమైన డ్రౌజీనెస్ ఉందనమాట సో ఇప్పటి నుంచి ఎక్కడికే వెళ్ళినా కానీ మళ్ళీ మాస్క్ పెట్టుకొని వెళ్ళడం బెటర్ బయట ఆ వైరస్ చాలా నడుస్తుంది నేనైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను లిటరల్గా చాలా మత్తు మత్తుగా చిరాగ్గా డల్గా నీరసంగా ఉంటుంది ఫీవర్ తగ్గి చాలా రోజులైంది బట్ ఆ సింటమ్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి బెటర్ మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పటి నుంచి మాస్క్ పెట్టుకొని వెళ్ళండి సమ్ వైరస్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటున్నారు అండ్ ఇంకా ఇవి నా కిచెన్ టవల్స్ అండి నేను ఏ బ్లాగ్ పెట్టినా కానీ అట్లీస్ట్ వన్ కామెంట్ వీటి మీద వస్తుంది మీరు కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏదో పరిచారు అది ఏంటి అనేసి అడుగుతూ ఉంటారనమాట ఇవన్నీ కూడా నేను ఐక్యా నుంచి తీసుకున్నానండి కౌంటర్ టాప్ మీద మనం డైరెక్ట్గా పనిచేస్తూ ఉన్నాం అనుకోండి ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు వాటి పీసెస్ కానీ చపాతీ రుద్దేటప్పుడు దాని పౌడర్ కానీ అదంతా కూడా కిచెన్ కౌంటర్ టాప్ మీద పడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఐక్యా నుంచి తీసుకున్నాను సో ఇందాక చూపించినవన్నీ కూడా చిన్నవి ఇవన్నీ పెద్దవి అనమాట ఇవన్నీ నేను ఐక్యా నుంచి తీసుకున్నాను ఆన్ యావరేజ్ త్రీ కలిపి వన్ నైంటీ నైన్ అలా పడ్డాయండి సో నేను చేసుకునేటప్పుడల్లా వీటిని పరుచుకొని చేసుకుంటాను ఇంకా ఈ పాట్ హోల్డర్స్ ప్లస్ ఈ మిటన్ ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా తీసుకున్నాను మా కిచెన్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట అలా మ్యాచ్ అవ్వాలని తీసుకున్నాను ఒక టవల్ కూడా ఆటోమేటిక్గా ఇలా మ్యాచ్ అయిపోయింది ఇవన్నీ కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే ఐక్య నుంచి తీసుకున్నాను చాలా మంది ప్రతి వ్లాగ్లోనూ కామెంట్స్ వస్తూ ఉన్నాయి వీటి గురించి అందుకే ఇంకా ఈ బ్లాగ్ లో అన్ని ఒకసారి చూపించేద్దాము అనేసి చూపించాను నా హెయిర్ వచ్చేసి ఇప్పుడు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఆరిపోయింది డబల్ డ్రై చేశాను నా హెయిర్ చాలా ఫైన్ గా ఉంటదండి జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే చిక్కు తీసుకుంటున్నాను వెడల్పాటి పళ్ళున్న దువ్వెంతో చక్కగా చిక్కు తీసుకున్న తర్వాత మీకు ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తాను జనరల్ గా అయితే నేను హెయిర్ డ్రై చేసుకొని ఆ తర్వాత హెయిర్ స్ట్రైట్నర్తో స్ట్రైటన్ చేసుకునేదాన్ని అనమాట బట్ రెండు మెషిన్స్ వాడే బదులు నేను ఒకటే వాడదాము అనేసి ఇది తెప్పించాను ఇది అగారో బ్రాండ్ నుంచి వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అనమాట సో ఇలా బ్రష్ లానే ఉంటుంది ఇలా పవర్ కార్డ్ కూడా వచ్చింది ఒక్కసారి మీరు దీంట్లో ఉన్న సెట్టింగ్స్ చూసేయండి విత్ సౌండ్ టూ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి త్రీ హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి నేను మాత్రం ఎడిట్ చేయకుండా సౌండ్ మీకు చూపించాను ఏం లేదు వెరీ సింపుల్ హెయిర్ని పెద్ద పెద్ద పార్టిషన్స్ చేసుకోవాలి ఎందుకంటే ఫైన్ హెయిర్ నాది మరీ చిన్న పార్టిషన్స్ చేసుకుంటే ఫ్రిజ్ పెరిగిపోతుంది అందుకనే పెద్ద పెద్ద పార్టిషన్స్ తీసుకొని సింపుల్గా కోమ్ చేసుకోవాలి అంతే హెయిర్ డ్రై కూడా అయిపోతుంది స్ట్రైటన్ కూడా అయిపోతుంది నార్మల్గా టూ టూ మెషిన్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది అనమాట అలానే ఇంకా హెయిర్ స్ట్రైట్నర్ అనేది చాలా వేడిగా ఉంటుంది దాంతో చేయడం వల్ల లాంగ్ రన్లో హెయిర్ స్పాయిల్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను దీంతో మంచిగా స్టైలింగ్ చేశాను రైట్ సైడ్ వచ్చేసి ఏమీ చేయలేదు సో ఎంత వాల్యూమ్ పెరిగిందో మీకు చూస్తే తెలిసిపోయి ఉంటుంది హెయిర్ మీద కూడా ఒక రకమైన షైన్ అనేది వచ్చేసింది సో చాలా నీట్ గా వచ్చింది అనమాట ఇదైతే మనకు ఒక టూ త్రీ అవర్స్ వరకు చెక్కు చెదరకుండా ఉంటుందండి ఇంకా నేను సెకండ్ సైడ్ కూడా చేస్తున్నాను నా హెయిర్ కి ఇది మంచి బాడీ ఇస్తుంది అనమాట మంచి షైన్ వస్తుంది చక్కగా హెయిర్ అలా నిల్చొని ఉంటుంది ఎంత నీట్ గా ఉందో చూడండి షూట్స్ కి నేను కంపల్సరీ స్టైలింగ్ చేయాల్సిందే సో అలాంటప్పుడు ఇలా సేఫ్గా చేసుకుంటే బెటర్ కదా అనేసి నేను తీసుకున్నాను అనమాట చాలా యూజ్ అవుతుంది ఈజీగా కూడా అయిపోతుంది ఎందుకంటే మనం హెయిర్ స్ట్రైట్నర్తో అన్నీ నేర్చుకోవాలి అంటే దానికి కొంచెం టైం పడుతుంది అలా కాకుండా సింపుల్గా రావాలి ప్లస్ ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి అంటే ఇది బెస్ట్ అనిపించింది అనమాట దీంట్లో వచ్చేసి యాక్టివేటెడ్ చార్ గోల్డ్ బ్రిసిల్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ స్టైలింగ్ సర్ఫేస్ ఫర్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ యాంటీ స్కాల్డింగ్ టిప్ ఉంది అంటే అసలు కాలేదనమాట అండ్ అయానిక్ టెక్నాలజీ టు రెడ్యూస్ ఫ్రీజ్ స్వీవెల్ పవర్ కార్డ్ కూడా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను అగారో బ్రాండ్ది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో ఇంకా ఇవాళ వచ్చేసి ఇంట్లో చాలా షూట్స్ ఉన్నాయి కాబట్టి నేను హెయిర్ స్టైలింగ్ కూడా చేసుకున్నాను అండ్ చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది హెయిర్ చాలా థిన్గా ఉండి అది కాస్త వాల్యూమ్తో కనపడాలంటే ఎలా అనుకునే వాళ్ళకి అందుకని చూపించాను అనమాట ఎస్పెషల్లీ ఎవరైనా ఫంక్షన్స్కి అలా వెళ్దాము అనుకున్నప్పుడు ఇలా చేసుకొని వెళ్తే బాగుంటుంది అండ్ ఇంకా వంట స్టార్ట్ చేసేసానండి రాజ్మా నేను నైటే నానబెట్టుకున్నాను పొద్దున్నే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ వండుతున్నాను అనమాట ఏమీ లేదు సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి వేపేసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టొమాటోస్ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసి కూడా వేసుకోవచ్చు పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి థిక్ గ్రేవీ వస్తుంది సో ఎక్కువ కూరగాయలు లేవు ఏమన్నా ఫుల్గా వర్షం పడుతుండటంతో అసలు మార్కెట్ దాకా కూడా మేము రీచ్ అవ్వలేకపోయామన్నమాట సో అందుకనే ఇంట్లో ఏముంటే దాంతోనే వంట చేస్తున్నాను సో ఉన్న వాటితో ఒక మంచి థాలిలాగా చేద్దాము అనిపించింది సో ఇంకా టొమాటో పేస్ట్ వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఇలా బయటికి తేలి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆ టైంలో అన్ని రకాల మసాలాలు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అండ్ ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ రాజ్మా మసాలా వేయ నేను నార్మల్గా చోలే మసాలా తెచ్చేసి అదే రాజ్మా కర్రీలో అదే చోలే కర్రీలో కూడా వాడేస్తాను అనమాట రెండు దాదాపుగా సేమ్ ఉంటాయి సో అది వేసేసి కాస్త కలిపేసాను ఆ తర్వాత బాయిల్ అయిపోయిన రాజమా వేసేసి కొన్ని వాటర్ పోసేయడమే ఎక్కువ సిమ్ మీద బాగా మగ్గాలన్నమాట ఇది సో ఒక ట్వంటీ మినిట్స్ వరకు దాన్ని అలా వదిలేయాలి అప్పుడే థిక్ గ్రేవీ అనేది వస్తుంది ఇది యాక్చువల్గా ప్రోటీన్ పరంగా చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి కూడా బాగుంటుంది ఆటోమేటిక్గా రైస్ తక్కువ తింటాం అనమాట ఇది చేసిన రోజు సో ఇంక ఇటు సైడ్ వచ్చేసి నేను జీరా రైస్ చేస్తున్నాను రాజ్మాతో జీరా రైస్ బాగుంటుంది దానికోసం కొంచెం నెయ్యి వేసుకున్నాను కాస్త ఎక్కువగా జీలకర్ర వేసుకున్నాను అండ్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ కలిపి పెట్టుకున్నాను నాన్బెట్టి పెట్టుకున్నాను అది ఇందులో యాడ్ చేసేసి బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసేసి కొంచెం ఉప్పేసానంటే రైస్ కూడా డన్ అండి ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అయిపోయే డిషెస్ అనమాట కాకపోతే ప్రెప్ ముందే చేసి పెట్టుకోవడం వల్ల ఈజీ అయిపోతుంది నేను ప్రతి వ్లాగ్లోనూ ఒక విషయం క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం మర్చిపోతున్నాను అదేంటంటే హిందీ ఛానల్ నేను సగం చేసి అలా వదిలేసాను కదా అలా ఎందుకు చేశాను అని మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే అది నేను రెగ్యులర్గా చక్కగా ఫాలో అవుతున్న టైంలో యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది అదేంటంటే చాలా త్వరలోనే ఏ వీడియో అయినా కానీ ఏ లాంగ్వేజ్లో అయినా చూడొచ్చు అనమాట ఆప్షన్ రావచ్చు అనేసి యాక్చువల్గా ఆప్షన్ వచ్చేసింది కూడాను వన్ మిలియన్ అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లాగ్ ఉందనుకోండి మీరు హిందీలో చూడొచ్చు ఇంగ్లీష్లో చూడొచ్చు ఎలా అయినా చూడొచ్చు అనమాట ఇంకా ఆప్షన్ వచ్చేసింది కాబట్టి మల్టిపుల్ ఛానల్స్ అవసరం లేదు సో వెరీ సూన్ మన ఛానల్కి కూడా ఆప్షన్ వచ్చేసినట్లయితే నేను ప్రతి వ్లాగ్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో వచ్చేలా పెడతాను అందుకనే నేను హిందీ ఛానల్ని కంటిన్యూ చేయట్లేదు అదే రీజన్ అనమాట అండ్ ఎప్పుడైనా కానీ రైస్ ఇలాంటి రైస్ చేసేటప్పుడు జీరా రైస్ అలాంటివి చేసేటప్పుడు లాస్ట్లో ఇలా ఫోర్త్తో ఫ్లఫ్ చేయాలండి అప్పుడు మనకి రెస్టారెంట్లో ఎలా విడివిడిగా వస్తుందో అలా ఉంటుందన్నమాట అండ్ ఇంకొక వీడియో షూట్ చేసి అనమాట ఇవాళ అన్ని చిన్న చిన్న వీడియోసే ఇంట్లోంచి చేసింది బట్ అవన్నీ చాలా అవసరం అనమాట సో అవన్నీ షూట్ చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్తున్నాను షూట్ చేస్తున్నాను మళ్ళీ కిచెన్లోకి వస్తున్నాను సో కొన్ని డేస్ ఎలా అంటే కంపల్సరీగా ఇలా అటు ఇటు షఫుల్ చేయాల్సి వస్తుంది అండ్ నా స్పెక్స్ విషయానికి వస్తే నేను అటు ఇటు నడిచేటప్పుడు స్పెక్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి అనమాట డాక్టర్ అన్నారా అలానే ఉంటుంది బాగా అయ్యే వరకు స్టేబుల్గా కూర్చున్నంతసేపు పెట్టుకోండి నడిచేటప్పుడు తీసేయండి అని చెప్పారనమాట సో ఇవి కొంచెం ప్రోగ్రెసివ్ స్పెక్స్ సో అందుకనే కొంచెం అలా గజిబిజిగా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బూందీ రైతా చేస్తున్నానండి కొంచెం వేడి నీళ్ళల్లో బూందీ నానబెట్టుకోవాలి సో ఇది నేను డీటెయిల్గా చూపిస్తాను మీకు రెసిపీ అనేది ఎందుకంటే ఇది కొంచెం నేర్చుకోవాల్సిన రెసిపీ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడి నీళ్ళల్లో బూందీని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ లోపు బాగా కర్డ్ని బీట్ చేసుకొని ఇంకొక బౌల్లో వేసేసుకోవాలన్నమాట మరీ తిక్గా కాకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో యుఎస్లో ఉన్నప్పుడు నేను ఈ బూందీ రైతా ఎక్కడో తిన్నా అనమాట నార్త్ ఇండియన్స్ వాళ్ళ ఇంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఇంటికి వచ్చేసి ఇమ్మీడియట్గా ట్రై చేసేసాను ఇలా నీళ్ళల్లో వేయాలని నాకు తెలియదు బూందీని డైరెక్ట్ పెరుగులో వేసేసాను ఐదు నిమిషాల్లో బూందీ మొత్తం పెరుగు పీల్ చేసుకొని గట్టిగా అయిపోయింది పెరిగేలేదు దాంట్లో తరువాత నేను నేర్చుకున్నాను ఈ రెసిపీ యాక్చువల్గా ఎలా చేయాలి అనేసి ఇట్స్ వెరీ వెరీ టేస్టీ పిల్లలకైతే సూపర్గా నచ్చుతుంది అండ్ దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నార్మల్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ కొత్తిమీర ఇలాంటివన్నీ యాడ్ చేయాలి సూపర్ టేస్టీగా ఉంటుందండి మా అబ్బాయి అయితే ఆనియన్ రైతా తినడు బట్ బూందీ రాయితా అయితే చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఆ తర్వాత ఈ బూందీ ఉంది కదా ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పటికే దీంట్లోంచి వాటర్ అంతా తీసేసేయాలన్నమాట సో ఇలా ఒక స్ట్రైనర్లో వేసేసుకొని మరీ గట్టిగా నొక్కకూడదు షేప్ అవుట్ అవుతుంది సో లైట్గా అలా స్క్వీజ్ చేసేస్తే ఎక్స్ట్రా వాటర్ అన్నీ పోతాయి ఇప్పుడు మనం పెరుగులో యాడ్ చేస్తే ఏంటంటే ఇది పెరుగుని పీల్చుకోకుండా ఉంటుందన్నమాట సో దట్ ఈజ్ అ సీక్రెట్ స్టార్టింగ్లో అది తెలియక నేను చాలాసార్లు పాడు చేశాను ఈ రెసిపీని అండ్ దీంట్లో చాలా కొద్దిగా కొత్తిమీర వేయాలి అండ్ దీంట్లో వేరియేషన్స్ కూడా ఉంటాయి బట్ యాక్చువల్గా క్లాసిక్ మెథడ్ అనమాట ఇది అండ్ కొంచెం జీరా పౌడర్ వేసేయాలి అంతే సూపర్గా ఉంటుందండి సో ఇంట్లో ఏమీ లేవు కాబట్టి ఒకే బూందీ ఉంది ఇలా బూందీ రైతా కూడా ఇంక్లూడ్ చేసేసినట్లయితే ఒక కంప్లీట్ డిష్ అనేది అవుతుంది అనేసి నేను చేస్తున్నాను సో ఇంకా వెళ్ళి మళ్ళీ కూరగాయలు కూడా తీసుకురావాలి నాకు ఏంటంటే ఫ్రిడ్జ్ నిండా అలా స్టాక్ ఉండాలన్నమాట లేదంటే చిరాకు చిరాక్గా ఉంటుంది అండ్ ఒక చిన్న మినిమలిస్టిక్ మేకప్ వీడియో ఒకటి షూట్ చేశాను మీకు కనిపిస్తూనే ఉండొచ్చు లైట్ మేకప్ ఫేస్ మీద సో ఇంకా షూట్ చేసేటప్పుడేమో హెయిర్ వదిలేయాలి కిచెన్లోకి వచ్చినప్పుడేమో హెయిర్ టై చేసుకోవాలి అలా ఇంకా సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాను ఇవాళ నార్మల్ నార్మల్గా బయట కలిసినప్పుడు అడుగుతూ ఉంటారు మీరు ఏం చేస్తారు అనేసి మీ ప్రొఫెషన్ ఏంటి అని యూట్యూబ్ అంటే యూట్యూబ్ని సైడ్ దానిలానే చూస్తారు కానీ మెయిన్ దానిలాగా చూడరు అనమాట బట్ యాక్చువల్గా యూట్యూబ్కి కూడా టెన్ అవర్స్ దాకా టైం పడుతుందండి పర్ డే షూట్ అనేది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అది కూడా ఏంటంటే నేను త్రీ అవర్స్ చేసిన పని జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్లాగ్ వస్తుంది అంతే అండ్ దాని వెనకాల ఇంకొక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఉంటుంది తమ్ తయారు చేయడము ఎడిటింగ్ చేయడం ఇవన్నీ అండ్ ఇంకా పీల్ చేసిన క్యారెట్స్ రెండు ఉన్నాయి ఫ్రిడ్జ్లో సో వాటిని ఇంకా సాలెడ్లా కట్ చేద్దాము అనేసి కట్ చేస్తున్నాను సో ఒక రెండు మూడు ఉల్లిపాయలు రెండు క్యారెట్లు రెండు మూడు టొమాటోస్ అలా ఉండే అనమాట వాటితో ఒక కంప్లీట్ మీల్ అనేది అయిపోయింది సో నేనేమనుకున్నానంటే కర్రీ ఇంకా మిగిలింది రైతా మిగిలింది కొంచెం రైస్ ఉంది ఒకే ఈవినింగ్ కొద్దిగా చపాతీ చేసేసి అయిపోతుంది అనుకున్నాను సో ఎమ్మీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇదంతా తినేసిన తర్వాత ఇంకా డిషెస్ వాష్ చేద్దాము అనేసి నా పనిలో నేను ఉన్నాను అందులో మా హస్బెండ్ వేరే పని మీద బయటికి వెళ్ళి అనుకోకుండా చికెన్ తీసుకొచ్చారనమాట అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈవినింగ్ మళ్ళీ చికెన్ కర్రీ చేయాలి సో నాకు వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత చాలా లేజీగా అనిపిస్తుంది అండి అసలు ఏ పని చేయబుద్ది కాదు ఎంత పని ఉన్నా కానీ ఓ పది నిమిషాలు కూర్చోవాలి అనిపిస్తుంది బట్ ఇవాళ వచ్చేసి చాలా బిజీగా ఉన్నా అనమాట సో ఇంకా డిష్ వాషర్ వేసేసి అండ్ ఇంకా డ్రెస్ మార్చుకొని ఇంకొక షూట్ అనేది స్టార్ట్ చేయాలి అది ఈవినింగ్ వరకే నడుస్తుంది అనమాట ఇంకా మధ్య మధ్యలో నేను వెళ్ళి లాండ్రీలోంచి బట్టలు తీసి ఆరేసాను బట్ అవన్నీ ఇంకా మీకు చూపించలేదు ఎందుకంటే ఈ డిష్ వాషర్ వేయడము అంట్లు దోముకోవడము బట్టలు ఆరేయడము బట్టలు తిక్కోవడము ఇవన్నీ మన లైఫ్లో ప్రతిరోజు ఉండే పనిలే సో ఇంకా ఈ వ్లాగ్లో కూడా చూపించడం ఎందుకు అనేసి చూపించలేదు సో ఇంకా చికెన్ మాత్రం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే అది ఇంకా ఈవినింగ్ దాకా ఉంచలేను జనరల్గా ఇలా చికెన్ కానీ మటన్ కానీ ఎనీ నాన్ వెజ్ తెచ్చినప్పుడు దాన్ని నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే అలానే పెట్టేస్తే మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది సో అలా ఇంకా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను సో అదండి ఇవాళ బ్లాగ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ టూ టూ థర్టీ అవుతుంది సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి చికెన్ చేయాలన్నమాట ఒక్కొక్క రోజు కంప్లీట్ ఫోకస్ ఇంటి మీదే ఉంటుంది ఒక్కో రోజు ఇలా వర్క్ ఇంటి పని అలా కలిపి చేసుకుంటాం అనమాట సో అదండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్